దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసు నామమున మీకు శుభములు కలుగును కాక. దయగల తండ్రి, మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ గడిచిన వారమంతా మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ సంరక్షిస్తున్న దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే తుఫాన్లు, భూకంపాలు, ఎన్నో భయంకరమైన హత్యలు, భయంకరమైన మానభంగాలు, భయంకరమైన దినాల్లో మనము ఉంటుండగా దేవుడు మనల్ని ఈ వారమంతా కాపాడుతూ కంటికి రెప్పల శ్రమలు, బాధలు, వేదనలు, దుఃఖాలు, అవమానాలు అన్నిట్లో నుండి దేవుడు విడిపిస్తూ కాపాడుతూ మరి యొక్క దినాన్ని ఈ దినమిచ్చిన ఆ దేవాతి దేవునికి మనం మహిమ చెల్లించుకుందామా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. మీరు బాగున్నారా? బాగున్నారని నేను నమ్ముతున్నాను. చాలామంది మీరు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. మరి వాక్యం అయిపోయిన తర్వాత తప్పకుండా మీతో నేను మాట్లాడతాను, మీ కొరకు ప్రార్థిస్తాము. ఎన్నో మీ పట్ల అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు కూడా ప్రభుకి దగ్గరగా జీవిస్తున్నారని, దగ్గరగా జీవించాలని, ఆయన త్వరగా రానున్నాడు. ఆయన రాకడలో నువ్వు నేను అందరం మన కుటుంబాలతో ఎత్తబడాలని, అలనాడు నోవాహు ఏ రీతిగా అయితే రక్షణ ఓడను సిద్ధం చేసుకుని తన కుటుంబాన్ని అంతటిని ఏ రీతిగా సిద్ధపరచుకున్నాడో, అలాగ మన కుటుంబాలను కూడా దేవుని రాజ్యం కొరకు, దేవుని సువార్త కొరకు ప్రకటించడానికి కొరకు మన కుటుంబాలను నిలబెట్టుకొని పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఈ కార్యక్రమంలన్నీ ఈ కుటుంబాల గురించి గడిచిన 3 వారాలుగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, మీ కన్నిటిని నాట్యంగా మార్చాలని మేము ప్రతి నిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థిస్తున్నారా? మీరు ప్రార్థించాలని, వాక్యం చదవాలని, శ్రమలు కలిగిన, బాధలు కలిగిన ఏం చేయాలండి? నిద్ర వచ్చేస్తుంది, పండుకుంటున్నామండి, చదవలేకపోతున్నామండి, ప్రార్థించలేకపోతున్నామండి అని అంటున్నారా? నా ప్రియ బిడ్డ, ఈ దినాల్లో సాతానుడు అలాగే చేస్తున్నాడు. కాబట్టి సాతాన్ని ఎదిరించమన్నాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవునన్నాడు. కాబట్టి సాతాన్ని ఎదిరించడానికి దేవుడు సర్వాంగ కవచాన్ని మనకిచ్చాడు. బైబిల్ అనే కవచాన్ని పట్టుకుని, ప్రార్థన అనే కవచాన్ని పట్టుకుని సాతాన్ని ఎదిరించే శక్తి ఇవ్వమని మనం అడగాలి ప్రతినిత్యం. అలాగనుకున్నప్పుడే ఈ లోకంలో మనం బ్రతకగలము. మరి ప్రభు మనల్ని కాపాడి సంరక్షిస్తూ ఆయన మార్గంలో నడవడానికి కృప చూపుతున్న ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు, బాబు నీకు వందనాలయ్యా. అయ్యా, మాకు తెలిసిన రీతిగా కాకుండా ప్రభా, తెలియక అనేక మంది నాయన అనేక పరిస్థితుల్లో, వేదనలో, బాధలో, దుఃఖంలో ఉన్నారయ్యా. అయ్యా, కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉన్నారయ్యా. ఎక్కడ చూసినా కొట్లాటలు, భయంకరమైన దినాలయ్యా. ఈ దినాల్లో మేము ఉంటుండగా సాతాన్ని ప్రభు ఎదిరించడానికి మాకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బలహీనులము నాయన, నీ బలముతో నింపు నాయన, శక్తిహీనులము నీ శక్తితో నింపు నాయన. ప్రభా, నీకు దగ్గరగా జీవించాలని ఇష్టపడుతున్నామయ్యా. కానీ సాతాను వల్ల మేము చిక్కు కొనకుండా సాతాన్ని ఎదిరించడానికి మాకు శక్తిని దయచేయమని మా కుటుంబాల్లో మిమ్మల్ని ఆహ్వానించుకుని ప్రభా, నీ ద్వారా మేము మేలులు పొందుకుంటాక నీ కృప చూపమని అయ్యా. బలహీనరాలని ప్రభా నీ బలముతో నింపి, శక్తిహీనరాలని నీ శక్తితో నింపి నాయన, నాతో ఇక్కడ కూర్చుని, టీవీ దగ్గర కూర్చున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయన, ఏ వేదనతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో కూర్చున్నారో నీకు తెలుసయ్యా. అనేక మంది నీ ప్రార్థన కొరకు ఆశ్రయిస్తున్నారయ్యా. కానీ వారు కూడా నీ సన్నిధిలో ఉండి పెనుగులాడుకొని, దేవా మా కుటుంబాలను ఆశీర్వదించు, మమ్మల్ని ఆశీర్వదించని, విశ్వాసంలో బిడ్డలు బలపడ్డానికి కృప చూపమని, దీవించి ఆశీర్వదించమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినాల్లో చాలా భయంకరమైన దినాలు. మీరు పేపర్ చూడండి, టీవీ చూడండి, మామూలుగా చూడండి, మీ ఇంటి పక్కన చూడండి, మీ ఇంట్లో చూడండి. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామంటే తల్లి పిల్లలకు, కొడుకులకు బిడ్డలకు పడకుండా, అత్త కోడళ్లకు, కోడళ్లకు అత్తకు, ప్రతి దానికి అన్నదమ్ములకు మధ్యన కొట్లాటలు, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కానీ వాటిని జయించాలంటే ప్రార్థన కావాలి. ఇంకా ఈ దినాల్లో ఏమవుతుందో, దేవుడు అన్ని సమస్తాన్ని ఇచ్చాడు. గాలి, వెలుతురు, నీరు, అదే ఉదయకాలం అవుతుంది, సాయంకాలం అవుతుంది, రాత్రి అవుతుంది, మళ్ళీ ఉదయకాలం అవుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, వెలుతురు సమస్తము యథారీతిగానే ఉన్నాయి. కానీ మానవుడు రోజు రోజుకి పతనమైపోతున్నాడు. కుటుంబం పతనమైపోతూ ఉన్నది. ఎందుకో తెలుసా నా ప్రియబిడ్డ? అపవాది సమయం కొంచెమని బహు ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చినాడని ప్రకటన గ్రంథం 12:12 మనం చూస్తున్నాం. కాబట్టి దాన్ని జయించాలంటే అది సమయం కొంచెం అనుకుని ఏర్పరచబడిన వారు సైతం కూడా అది లాగేసుకుంటున్నది. ఎందుకంటే దేవుని బిడ్డలని, దేవుని రాజ్యానికి వారసులైపోతారేమని, దానికి వారసులు కాదేమో అని భయంతో అది ప్రతి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేస్తుంది. ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ కొట్లాటలు, ఎందుకు సమాధానం లేకుండా పోతుంది? దేవుని రాకడ సమీపంగా ఉంది. నా ప్రియబిడ్డ, మనల్ని ఆయన ప్రేమించాడు, మనల్ని కనికరించాడు, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు. మనం పాపులమై ఉండగా ఆయన మన కొరకు మరణించాడు. మనము దేవునితో ఉండాలని, ఆయనతో కూర్చోబెట్టుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ సాతానుడు వల వేస్తున్నాడు. కాబట్టి ప్రతి గృహంలో సాతానుడు భయంకరమైన తొందరలు చేస్తున్నాడు. మనం పోయిన వారం, కట్టుపోయిన వారం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, ఆయన మాట చెవియొగ్గుడి అనున్నది. మనం వింటున్నామా? మన కుటుంబాలు కూడా వినాలి. మన కుటుంబము ఆయనతో ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల చేస్తాడు. మనం చదువుకున్న రీతిగా ఆదికాండము 1:27 మనం చూస్తే, దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటే, సాతానుడు భూమిని నిండించాలి, ఆయన కొరకే ఫలించి అభివృద్ధి పొందాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో జీవించాలి, ఆయన మనతో మాట్లాడటానికి ఆయన దిగి వస్తానని అంటుంటే మనం ఏం చేస్తున్నామంటే వద్దంటున్నాం. అలనాడు ఆదామావుల విషయంలో కూడా ఫలించి అభివృద్ధి పొందండి, నరునిగాను స్త్రీనిగాను చేశాడు, తన స్వరూపమందు ఆయన రూపంలో మనల్ని చేస్తే మనమే రీతిగా ఉంటాం. సాతానుడు మన కుటుంబంలోనికి వచ్చి ఇది నిజమా అని అత్త కోడళ్ళ మధ్యన, ఇది నిజమా అని తల్లిదండ్రుల మధ్యన, ఇది నిజమా అని భార్యాభర్తల మధ్యన, ఇది నిజమా అని అన్నదమ్ముల మధ్యన, ఇది నిజమా అని ఇరుగు పొరుగు వారి మధ్యన ఇలా కలతలు రేపేస్తూ ఉన్నది. నిజమే, అవ్వ ఏ రీతిగా అయితే అవును దేవుడు చెప్పాడు కానీ మేము చేయట్లేదని అంటలేరు, దేవుడు చెప్పాడు కానీ మేము చేసేస్తున్నాం అంటున్నాం. ఆజ్ఞాతి క్రమమే పాపం. ఆ పాపం మన ఇంటిలో పొంచి ఉంటున్నదేమో. నా ప్రియబిడ్డలారా, దేవుడు మనతో ఉన్నాడు, మనం మర్చిపోకూడదు. అపవాదిని ఎదిరించమంటున్నాడు, వాడు మీ యొద్ద నుండి పారిపోవునంటున్నాడు. కాబట్టి మనమేమంటున్నా, యోహాను సువార్త 8:44 అపవాది అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు, వాడు నరహంతకుడు. మనకు తెలుసు అవ్వ విషయంలో, దావీదు విషయంలో, మరి ఏ రీతిగా అయితే దావీదు విషయంలో కూడా బత్సెబ విషయంలో మరి అది చూపించి పాపంలో పడేసినాడు. తర్వాత దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నాటిక్రమాలు తుడిచివేయ్యా, నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, హిస్సోపుతో కడుగు, నా పాపాన్ని పరిహరించయ్యా అని దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నట్లు మనం చూస్తున్నాం. ఆ పాపాన్ని మళ్ళా మళ్ళా చేయకుండా మరి ఏ రీతిగా మనం ఉండాలి? మనం పాపంలో పడకుండా ఉండాలంటే అపవాదిని ఎదిరించాలి. ప్రార్థన అనేది ముఖ్యమైంది. ప్రార్థన ఈ దినాల్లో ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, నిత్యము తెల్లవారుజామున ప్రార్థన చేయాలి. అప్పుడు అపవాదిని మనం ఎదిరించగలము. కొన్నిసార్లు అపవాదిని ఎదిరించడానికి కూడా శక్తి లేకుండా పోతుంది. ఎందుకంటే చాలామంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు, అమ్మ నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రార్థన చేస్తున్నానమ్మా, ఉపవాసం ఉంటున్నాను, కన్నీరు కారుస్తున్నానమ్మా, అయినా నా బిడ్డలు మారటం లేదా, అమ్మ నా భర్త మారటం లేదయ్యా, అమ్మ నా భార్య మానటం లేదమ్మా అని అనేక మంది విలపిస్తూ ఉన్నారు. మారతాడు నా ప్రియబిడ్డ, ఎప్పటికైనా తప్పకుండా మారతాడు. దేవుడు అద్భుతం జరిగించే దేవుడు, వట్టి వట్టి దేవుడు కాదు. కాబట్టి ప్రకటన గ్రంథం 12:12 భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడు. అపవాది మన కుటుంబాలకు వచ్చినాడు. మరణం మన కిటికీలు. మనం చదివినాం ఇర్మియా గ్రంథం 9:16-17 మనం చూస్తే అపవాది ఏ రీతిగా చేసింది. మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, పసిపిల్లలు లేకుండాను, యౌనులు లేకుండాను, రాజ మార్గంలో లేకుండాను వారు హతమైపోతున్నారని మనము చదివినాం. కాబట్టి స్త్రీలరా పురుషులారా మీ కుటుంబాల కొరకు మీకు ఇచ్చిన బిడ్డల్ని ఏ రీతిగా పెంచుతున్నారు ప్రభు నేను కాదు లెక్క అడిగేది. రేపొద్దున ఆయన నిన్ను లెక్క అడతాడు. నీకు ఇచ్చిన బిడ్డల్ని ఏ రీతిగా పెంచుతున్నావు, నీకు ఇచ్చిన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు, ఎలాగున్నారు, నువ్వెలాగున్నావు, నీ భార్య ఎలాగుంది, కుటుంబం కట్టాడు ఆయన. ఆయన స్వరూపంలో నిన్ను నన్ను సృజించిన ఆ దేవాతి దేవునికి నువ్వు లెక్కప్పు చెప్పాలి, ఒక దినాన్ని లెక్కప్పు చెప్పాలి. మనం అనుకుంటాం కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తల్లికి విరోధంగా చేయాలని పిల్లల్ని తండ్రి వాళ్ళ చెప్పిన మాటలు వింటూ తల్లిని బాధ పెడుతుంటారు. కొంతమంది కుటుంబాల్లో ఏం చేస్తారంటే భార్య తండ్రి మీదకి ఎగబెడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనము మన చేతులారా మన బిడ్డల్నే భ్రష్టులుగా తయారు చేస్తున్నాం. ఇద్దరికి కోపం వచ్చినప్పుడు ఇద్దరు గద్దించాలి, తప్పనే చెప్పాలి. అలా చేస్తలేరు నేటి దినాల్లో. తల్లి మీద కోపంతో తండ్రి మీద కోపంతో బిడ్డల్ని మధ్యవర్తులుగా వాడుకుని వారిని భ్రష్టత్వానికి దించివేస్తున్నారు. నా ప్రియబిడ్డ అలాగవద్దు. దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన స్వరూపమందు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మరి దానివల్ల చిక్కకుండా అది ఎలా చేసిందంటే హబక్కూకు గ్రంథం 1:15 మనం చూస్తే, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు, వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. చూసారా, అల్పకాల పాప భోగాల కోసము ఈ లోకమంతా నాదే అనుకుని కామము మదము భయంకరమైన డబ్బు కోసము మోసాలు చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే గాలం వేస్తున్నాడు, డబ్బు అనే గాలం వేస్తున్నాడు, వ్యభిచారం అనే గాలం వేస్తున్నాడు. వాడు ఏమి చేయాలనుకుంటున్నాడు, నువ్వు ఏ దానికి బానిసడవో బానిసరాలు అయిపోతావో, తాగుడికి బానిసలైపోతే నీకు అది గాలం వేస్తున్నాడు. వాడు వాళ్ళలో వేసి కూర్చోపెట్టుకుని వాడు గంతులేస్తున్నాడు. ఎందుకో తెలుసా, దేవునికి దూరంగా నిన్ను చేయాలని, దేవునికి ఇష్టడుగా ఉండకుండా తన స్వరూపమందు తన పోలికగా నిన్ను సృజించిన ఆ దేవుడు, నీ కొరకు మరణించిన దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, నీ కొరకు రక్షణ ఇచ్చిన దేవుడు, ఆ దేవుడి నుండి దూరపరచాలని సాతానుడు ఏం చేస్తున్నాడంటే వల వేస్తున్నాడు. నా ప్రియబిడ్డ, ఆ వలలో నువ్వు చిక్కుకొనకూడదు, నీ వలలో ఉండకూడదు. అందుకే అంటున్నాడు, కోతి ఏ రీతిగా అయితే వలేసి ఎలాగ అవి విడిపెట్టకుండా ఉన్నదో, పాపం అనేది మన చేతుల్లోంచి విడిచిపెట్టినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం మన పట్ల జరిగిస్తాడు. కాబట్టి మత్తయి సువార్త 24:24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచటకే గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరచెదరు. చూసారా, ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ లోకంలో జరుగుతున్నాయి. మనకు తెలుసు. ఏమన్నంటే కొంచెం నాకు మొన్న ఒక ఆమె ఒక కళ చెప్పింది, నాకు ఈ కళ పడ్డదని నేను ఒక సువార్థికురాలికి చెప్తే, అమ్మ 7 వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలి, తర్వాత కానుక చెల్లించాలి అని చెప్పిందట. నా అయితే 7 వారాలు పెట్టిందంట, కానీ వారి కుటుంబంలో ఇంకా భయంకరమైన కుటలాట్లు అయిపోయినాయంట. అబద్ధాలు చెప్పే ప్రవక్తలు చాలామంది తయారయ్యారు. కాబట్టి నా ప్రియబిడ్డ, నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి మోసముకి అంత్య దినాల్లో అవన్నీ జరుగుతాయని దేవుని బైబిలే ఘోషిస్తూ ఉన్నది, బైబిలే చెప్తుంది. అందుకే యాకోబు పత్రిక 4:7 అంటున్నాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి అపవాది తంత్రగాడని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము, మాయలు మంత్రాలతో మనుషుల్ని మరి మభ్య పెడుతున్నట్లు మనం చూస్తున్నాం. అపవాది దోచుకొనివాడు అన్నాడు, దొంగ దోచుకునేవాడు. యోహాను సువార్త 10:8 అంటున్నాడు, వాడు అపవాది దోచుకునేవాడు, తంత్రాలు కల్పించేవాడు, ఒకరికొకరి మధ్యన కొట్లాట్లు పెట్టేవాడు, భార్య భర్తల మధ్యన, ఇరుగు పొరుగు మధ్యన, బిడ్డల మధ్యన సాతానుడు పెట్టి వాడు సంతోషంతో గంతులు వేస్తున్నాడు, అబ్బా వల్ల చిక్కిపోయారు నా వల్ల. కానీ నా ప్రియబిడ్డ, ఈ వాక్యం ఏంటున్నా నా ప్రియబిడ్డ, నువ్వు సాతాను వల్ల చిక్కకుంటుండాలని ఆయన నీ కొరకు రక్తం కట్టాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు ఈ లోకంలో యెరూషలేము వీధుల్లో ఈడబడ్డాడు, ఉమ్ము వేయబడ్డాడు నీ కొరకు నా కొరకు. అలాంటి యేసయ్య దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? సాతానికి చోటు ఇస్తున్నావు, అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడదు అంటున్నాడు. నా ప్రియబిడే వాక్యం వింటున్నా నా ప్రియబిడ, ఎవరికి చోటు ఇస్తున్నావు? ఈ లోకానికి ఇస్తున్నావా? అందుకన్నాడు 1 యోహాను పత్రిక 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనము జయించాను, మనలో ఉన్న ప్రభు ఆయన శక్తి లోకమంతున్న దుష్టిని కంటే గొప్పవాడు. హల్లెలూయా, మన దేవుడు గొప్పవాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడిని మనం స్తుతించాలి, ఆరాధించాలి. ఆయనను మనం పిలిస్తే ఆయన మన ఇంటికి వస్తాడు. అందుకే తలుపు యొద్ద నిలబడి పిలుస్తున్నాను, తలుపు నా స్వరమని, తలుపు తీసిన ఎలా వాని యొద్దకు నేను వస్తాను అంటున్నాను. నీ యొద్దకు రావాలని, నీ ఇంటికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు మరి ఏ రీతిగా ఉన్నాం మనకు తెలుసు. జక్కయ్య విషయంలో కూడా అంతే. ఆయన ఈ లోకాన్ని అంతా సంపాదించుకున్నాడు, గుత్తదారుడు, మోసగాడు, అన్ని చేసినా కూడా ప్రభువుని చూడాలనుకున్నాడు. ప్రభువుని చూడాలనుకుని చెట్టెక్కాడు. కానీ ప్రభు ఆయనను చూశాడు. ఆయన అంటున్నాడు, నీకు రక్షణ వచ్చింది, పిలుస్తున్నాడు, జక్కయ్యా చెట్టు దిగు అన్నాడు. నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నాడు. చూసారా, జక్కయ్యను పిలిచిన దేవుడు. ఆ తర్వాత జక్కయ్య ఎప్పుడైతే ఆయన ఇంటికి వచ్చాడో, జక్కయ్య ఇంటికి వచ్చాడు యేసయ్య, ఆయన హృదయం అంతా మారిపోయింది. నేను ఎవరెవరి దగ్గర అన్యాయం చేశానో, అక్రమాలు చేశానో అవన్నీ మళ్ళీ తిరిగి నేను ఇచ్చేస్తాను అన్నాడు. అది రక్షణ వచ్చింది. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డ, సాతాన్ని ఎదిరించాలి. మరి ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు జక్కయ్య, ప్రభు చూచాడు. నువ్వు ఆయన చూడాలని ఆశపడాలి. ఆయన నీ దగ్గరికి వస్తాడు. అంతేకాని ఆయననే నా దగ్గరికి రావాలంటే రాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మనం మాట్లాడాలి, ఆయనతో మనం కన్నీరు కార్చాలి. మన బాధంతా, మన హృదయం అంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే పక్కింటికి అటింటికి వెళ్ళిపోతాం. కానీ బైబిల్లో ఉన్నది, సామెతల గ్రంథం 25:17 అన్నది, మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము. వెళితే ఏం చేస్తాడు, మన సంగతులన్నీ చక్కగా తీసుకుంటాడు, మన మధ్యనే కొట్లాట పెట్టేస్తాడు. కాబట్టి వాని దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు, వెళ్ళకు నా ప్రియబిడ్డ. దేవుని సన్నిధికి రా, దేవునితో మాట్లాడు, ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, హల్లెలూయా హల్లెలూయా. రక్షింప నేరకయుండినట్లు ఆయన చేతులు కురచ కాలేదు, హల్లెలూయా. నువ్వు ప్రార్థించితే వింటాడు ఆయన, నువ్వు కన్నీరు కారిస్తే ఆయన చూస్తూ ఉంటాడు. గొప్ప దేవుడు. అందుకే అన్నాడు, నీ భారం యెహోవా మీద మోపమన్నాడు. ఆయన నీ ఉద్దేశాలన్నీ సఫలమైతాయి అన్నాడు. నీ భారం యెహోవా మీద మోపము, చింత యావత్తు ఆయన మీద ఏమంటున్నాడు. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు చూసినా ఎవరో ఒకరి మీద చెప్తానే ఉంటాం. మనం అలాగొద్దంటున్నాడు. ఆయన పైన మనం భారం వేసినప్పుడు, ఆయన మీద మనం నడిచినప్పుడు ఆయన అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడని మనం ప్రార్థించాలి. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 3:1-7 చూస్తే, అటువలే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారనే ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చెప్పిన వారితో కాపురం చేయండి అంటున్నాడు. పురుషులతో చెప్తున్నాడు. భార్యామర్తల మధ్యన కొట్లాటలు, ప్రార్థన చేస్తుంటారు, గొడవలు, కొట్లాటలు. కానీ ఆయన అంటాడు, జ్ఞానంతో కాపురం చేయమని. స్త్రీలారా స్త్రీలకు చెప్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3:1 అటువలే స్త్రీలారా మీరు స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, మన పవిత్ర ప్రవర్తన చూసి మన భర్తల్ని మరి వాక్యం లేకుండానే తమ భార్యల నడవలు వలన రాబట్టబడవచ్చును అన్నాడు. 3:5 పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుందరు అన్నారు. 8వ తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదములకు వారసులకుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియబిడ్డ, పురుషులకు స్త్రీలకు ఇద్దరు ఐక్యత కలిగి ఉంటేనే అది కుటుంబం. ఐక్యత కలిగి మనకు తెలుసు ఆదాము అవ్వ ఎందుకు ఇలా చేశారంటే, అవ్వే మా సాతాను మీద చెప్పింది, ఆదాముని అడిగితే అవ్వ చేసిందని చెప్తాను. ఒకళ్ళ మీద ఒకరు అట్లా కాకుండా ఆయన అంటున్నాడు, మీరు మీ భార్యను మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు. మన ప్రార్థనకు మన భార్య ఎడల, భర్త ఎడల ఏ రీతిగుణం దేవుని ఎడల మన ప్రవర్తన బట్టి ఇతన్ని రాబట్టుకోవచ్చునని వాక్యం చెప్తుంది. నా ప్రియ బిడ్డలారా, ఏ ఒక్క మనసు ఉండాలంటున్నాడు. తుదకు మరి కీర్తనల గ్రంథం 34:11, 16 చదివితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానము వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. Hallelujah, hallelujah. గొప్ప దేవుడండి మనం మేలు చేయాలి కీడు చేయకూడదు మనం వెతికి వెంటాడమంటున్నాడు సమాధానం వెతికి వెంటాడమంటున్నాడు ఈ దినాల్లో సమాధానం లేదు కుటుంబాల మధ్యన సమాధానం లేదు భార్య మధ్యన సమాధానం లేదు బిడ్డల మధ్యన సమాధానం లేదు ఆయన అంటున్నాడు సమాధానం వెతికి వెంటాడు మేలు చేయవాడు ఒక్కడును లేడు అంటున్నాడు కీడు చేసే వాళ్ళే ఉన్నారు అవును ఈ దినాల్లో అలాగే ఉన్నది కాబట్టి దాన్ని ఎదిరించమంటున్నాడు మరి దేవుని కుటుంబంగా పిలబడుతున్న మనము మరి దేవునికి మరి మనం భయం కలిగి జీవించాలంటాడు అందుకే హగ్గయికి రాసిన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు ఇంతవరకు మీ కొట్లలో ధాన్యం లేదు ద్రాక్షారసం లేదు దానిమ్మ ఒలివ చెట్లు ఫలించలేదు అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను అంటున్నాడు చూసారా ఆశీర్వాదం కావాలంటే ఇంతకుముందు ఈ సాతానుడు ఇవన్నీ తొందర చేసి జీవితంలో కుటుంబాల్లో నాశనం చేస్తున్నాడు కాబట్టి వాడిని ఎదిరించమంటున్నాడు ఇప్పుడు నీకు అన్ని సమస్తాన్ని ఇస్తానంటున్నాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా ఆయన అందుకన్నాడు నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారంటున్నాడు మనం బ్రతకాలంటే మనం కుటుంబాలు మంచిగా జీవించాలంటే ఆయనను ఆశ్రయించాలి ఆయనతో మనం జీవించినప్పుడు ఆయనతో మనం నడిచినప్పుడు అందుకే అంటున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం మరి 24వ వచనం నుంచి మనం చదివితే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలియుండును వాన వచ్చెను వానవర కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరా ఇంటి మీద కొట్టను కానీ దాని పునాది బండ మీద వేయబడును గాక గనుక అది పడలేదు అది మనం బండ మీద కట్టుకోవాలి మన కుటుంబాన్ని ఎప్పుడైతే మనం కట్టుకుంటామో ఇన్ని దినాలు మనం ఎట్లా కట్టుకున్నాం ఇసుక మీద కట్టుకున్నాం అందుకే అన్నం లేదు బట్టలు లేవు శ్రమలు కష్టాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు భయంకరమైన రోగాలు ఇవన్నీ ఉన్నాయి ఎప్పుడైతే దేవుని నువ్వు ఆహ్వానిస్తావో ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు ఇప్పుడు నువ్వు బండ మీద కట్టుకో నా ప్రియబిడ్డ నీ కుటుంబాన్ని బండ మీద కట్టుకో వాన వస్తుంది కొట్లాటలు వస్తాయి తుఫాన్లు వస్తాయి వేదనలు వస్తాయి బాధలు వస్తాయి కానీ అది పడిపోకుండా నిలబడి ఉంటుంది హల్లెలూయా అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు ఆయన గొప్ప దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనం అందుకే అంటున్నాడు రే మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన వైపుకు చేతులెత్తమన్నాడు కాబట్టి మనం మన బిడ్డల కొరకు చేతులెత్తాలి ఆయన వైపుకు చేతులెత్తాలి కన్నీరు విరామము లేకుండా అన్నాడు రే మొదటి జామున మనం లేచి ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు కాబట్టి మనకు తెలుసు కొర్నేలి విషయంలో కూడా అంతే కొర్నేలి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మనం అంతా చదివితే ఆయన భక్తిపరుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం శతాధిపతి అయిన కొర్నేలి తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు కలబడి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడట కాబట్టి ప్రార్థనలో ఆయన వెతికాడు అందుకే దేవదూత వచ్చింది పేతురు దగ్గరికి వెళ్ళి ఆయనను తీసుకుని రమ్మంటే ఆయన ఏం చేశాడు కొర్నేలి మనకు తెలుసు అందరినీ పిలుచుకున్నాడు స్నేహితుల్ని పిలుచుకున్నాడు ఇంటి వాళ్ళందరినీ పిలుచుకున్నాడు పిలుచుకుని దేవుని వాక్యాన్ని ఇంకా ఎక్కువగా దేవదూత మాట్లాడింది కదా అనుకున్నాడా అనుకోలేదు ఇంకా ఎక్కువగా నా కుటుంబం అభివృద్ధి పొందాలి నా కుటుంబం నేనే కాదు నా చుట్టుపక్కల వారు కూడా దేవుని మార్గంలో నడవాలన్న ఉద్దేశంతో మళ్ళీ పేతుని ఇంటికి తెచ్చుకున్నాడు మరి పేతురు వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరిపైన పరిశుద్ధాత్మ దిగివచ్చినది హల్లెలూయా అలాంటి ప్రార్థన నీకు కావాలి అలాంటి కుటుంబం నీకు కావాలి నువ్వు కూడా కొర్నేలి వలె గొప్ప భక్తునిగా మరి ధర్మ కార్యాలు చేసేవాడుగా నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నాడు మరి లూదియా విషయం లూదియా కుటుంబం గురించి అంతే మనకు తెలుసు అమ్ముకోవాలనుకున్నది కానీ ప్రభు వాక్యం వినుచున్నాను ఆమె హృదయము దేవుడు తెరిచాడు అప్పుడు అంటుంది అయ్యా నేను విశ్వాసం గలదాన్ని నన్ను ఎంచితే నా ఇంటికి రెండయ్యింది మరి వారి కుటుంబంతో రక్షించబడినట్లు మనకు తెలుసు మరి పౌలు శీలలు మరి చెరసాల్లో ఉండి మరి కొట్టినప్పుడు మరి భయంకరమైన దెబ్బలు తిని ఆ చెరసాలలో ఉన్నప్పుడు వారు ప్రార్థిస్తూ పాటలు పాడుతుండగా మరి చెరసాల బ్రదైనప్పుడు జైలు అధికారి కూడా అంటున్నాడు అయ్యా నేను రక్షణ పొందడానికి నేనేం చేయాలయ్యా యెహోవా యందు దేవుని యందు మరి ఆయన అంటున్నాడు మీరు భయం కలిగి భక్తి కలిగి మీరు జీవించినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు ఇక్కడ ఆశీర్వదించిన ఆ కుటుంబాన్ని అంతటినీ ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాము అధిపతి వీరికి రక్షణ పొందడానికి నేనేం చేయాలయ్యా అన్నాడు అంటే హృదయం అందు విశ్వసించమన్నాడు నోటితో ఒప్పుకోవాలన్నాడు అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారన్నాడు మరి రక్షించబడలేదా చెరసాల అధిపతి రక్షించబడ్డాడు నువ్వు కూడా అలా రక్షించబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు పౌలు శీలలు మరి ఆ దెబ్బలతో మళ్ళీ ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి కడిగి మరి బాప్తీసం కుటుంబం అంతా రక్షించబడ్డది దేవుని వాక్యం విన్నాడు ఇంటికి తీసుకొని పోయాడు ఆశ మరి ఆ జైలు అధికారి చూసారా, నా ప్రియ బిడ్డ అలాంటి మార్పు కావాలి, అలాంటి రక్షణ కావాలి, అలాంటి కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబాలని రక్షించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మీ కొట్లలో ధాన్యం లేదు, దానిమ్మ ఒలివ చెట్లు ఫలించలేదు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని అంటున్నాడు. నీకు ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం వద్దా? నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుని నీ ఇంటికి ఆహ్వానించు. జక్కయ్య ఆహ్వానించాడు, కొర్నేలు ఆహ్వానించాడు, శతాధిపతి ఆహ్వానించాడు, మరి నువ్వు ఆహ్వానించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనను వెతుకువారు మరి కుటుంబాలు వెతికేవారు కావాలంటున్నాడు. అంత కీర్తన గ్రంథం 34:10 అంటున్నాడు, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీకే మేలు కొదువై ఉండదు అనుకుంటే, తప్పకుండా ఆశీర్వాదం కావాలనుకుంటే, తప్పకుండా ఆయన అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 30:19 మనం చదివితే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యముని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిమిత్తం సృజించబడిన నా ప్రియబిడ్డ, ఆయన పోలికగా పుట్టిన నా ప్రియబిడ్డ, నీవే రీతిగా ఉన్నావు? జీవాన్ని కోరుకుంటావా? మరణాన్ని కోరుకుంటావా? సతాన్ని కోరుకుంటావా? దేవుని కోరుకుంటావా? అవి నీకే విడిచిపెడుతున్నాను. అందుకే అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. స్త్రీలారా, యెహోవా మాటను ఆయనను కోరుకుందాం, ఆయన వాక్యంలో జీవిస్తాం, ఆయన కొరకు బ్రతికిదాం. మన కుటుంబాలు ఆయన వచ్చినప్పుడు మరి మహిమా శరీరంతో మనం ఆయన ఎదుట నిలబడటానికి ఆయన శక్తి మనందరికీ దయచేయను కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు, బాబు నీకు వందనాలు. ఇవి అనేక మంది ప్రభువాన్ని ఆశ్రయించినప్పుడు అనేక వారి పట్ల అద్భుతాలు జరిగించిన గొప్ప దేవుడు, మహోన్నతుడు. ఇగో జీవమును కోరుకుంటారా, మరణాన్ని కోరుకుంటారా? మీ ఎదుట ఉంచబడి ఉన్నదన్నాడు. భూమి ఆకాశాలని సాక్షులుగా పెట్టానన్నావు తండ్రి. అవును ప్రభా, మేము మరణమును కోరుకోమయ్యా, మేము జీవముతో ఉండి నీలో ఉండడానికి, మేము పరలోక పట్టణాల్లో వారసులుగా ఉండడానికి మేము ఇష్టపడుతున్నామయ్యా. మాలో ఉన్న అహము గర్వము తీసివేయండి అయ్యా, మమ్మల్ని పవిత్రులుగా చేయండి అయ్యా. నాయన నీకు వందనాలు. నాయన సాతానుడు భయంకరంగా ఈ దినాల్లో నాయన ప్రతి కుటుంబాన్ని విలువిలలాడిస్తున్నాడు అయ్యా. అయ్యా, తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేదు, తల్లిదండ్రులకు బిడ్డలకు సమాధానం లేదయ్యా, అత్త కోడళ్లకు సమాధానం లేదయ్యా, తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేదు, అన్నదమ్ములకు సమాధానం లేదయ్యా. అయ్యా, వాడు సమయం కొంచెమని భూమి మీదకి దిగి వచ్చిన్నాడు అయ్యా, అపవాదిని ఎదిరించిందన్నాడు. ఎదిరించడానికి మాకు శక్తి కావాలయ్యా. అయ్యా, మీ శక్తి మాకు కావాలయ్యా. అయ్యా, మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చుని ఏడుస్తున్నారో నాకు తెలియదు, కానీ అయ్యా, వేదనలు తీర్చే గొప్ప దేవుడు నీవు ఉన్నావని, నీపైన ఆధారపడి నా తండ్రి, నా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, మా దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తాడు, మా దేవుడు మాకు ఉద్యోగాలు ఇస్తాడు, మా దేవుడు మాకు వివాహాలు జరిగిస్తాడు, మా దేవుడు మమ్మల్ని లేపుతాడనే విశ్వాసంలో బిడ్డలు బలపడటానికి కృప చూపమని దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మీకు ప్రార్థన అవసరత కోరినలా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తాము. తప్పకుండా మీరు ఆత్మీయంగా బలపడినచ్చు ఈ కార్యక్రమంకు తప్పకుండా స్పాన్సర్ చేయాలని, చేసి అనేక దీవెనలు మీరు పొందుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.